సంచలనం రేపుతున్న బెంగళూరు శివారు ఫామ్ హౌస్ రేవ్ పార్టీ మొత్తం పాల్గొన్న 101 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో 30 మంది యువతులు, 71 మంది పురుషులు ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు. మెడికల్ టీమ్స్ ఇప్పటికే పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నాయి. అందరి దగ్గర నుంచి కూడా బ్లడ్ శాంపిల్స్ మెడికల్ టీమ్ సేకరిస్తున్నట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అయితే ఈ మొత్తాన్ని నడిపించిన నిర్వాహకుడు వాసుతో పాటు 4 కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్ లోనే వారు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే నటి హేమ పేరు కూడా మార్నింగ్ నుంచి కన్నడ ఛానల్స్ లో ప్రసారం అయింది. ఆమె కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మార్నింగ్ హేమ తాను ఆ రేవ్ పార్టీలో లేనని, నేను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఆ వీడియోకి సంబంధించి కూడా నటి హేమ పైన మరో కేసు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె అక్కడే ఉన్నారు, బట్ అయినప్పటికీ కూడా అక్కడ లేనంటూ ఆమె వీడియో రిలీజ్ చేసి మిస్లీడ్ చేసే విషయంలో పోలీసులు మరో కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రజెంట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సో మనం చూసిన బెంగళూరు శివార్లో జరిగినటువంటి రేవ్ పార్టీలో మొత్తం 100 మంది వరకు ప్రముఖులు, విఐపీలు, వివిఐపీలు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అందులో మార్నింగే మనం చూసాం నటి హేమ స్పందించింది, అలానే కొద్దిసేపు క్రితం శ్రీకాంత్ కూడా స్పందించారు. ఒక ఎమ్మెల్యే పేరుతో ఉన్నటువంటి కారు ఉన్న స్టిక్కర్ కూడా అక్కడ ఉన్న కార్ పార్కింగ్లో ఉన్న కార్లలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తంగా 100 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు రెడీ హ్యాండెడ్గా పట్టుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. వాళ్ళకి సంబంధించి మెడికల్ టీమ్స్ కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. రేవ్ పార్టీలో నటి హేమ తాను అక్కడ లేనంటూ కూడా మార్నింగ్ ఒక వీడియోను రిలీజ్ చేశారు తన ఫ్యాన్స్ అందరికీ కూడా ఆవిడ చెప్పే దానిలో భాగంగా. బట్ కానీ అది కూడా ఆమె మిస్లీడ్ చేయడానికి పెట్టిన వీడియోగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఆమె పైన కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎమ్మెల్యే స్టిక్కర్కి సంబంధించి కూడా ఏపీ ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ అయ్యారు. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. అదేవిధంగా మరొక టాలీవుడ్ హీరో అయిన శ్రీకాంత్ కూడా దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. తనకు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే పోలీస్ స్టేషన్లోనే ఆ రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తున్నటువంటి బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కి సంబంధించిన దానిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్న సాయంత్రం మొదలైనటువంటి డ్రగ్స్ పార్టీ అటు రేవ్ పార్టీలో చాలా మంది సినీ ప్రముఖులు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా ఈ పార్టీలో పార్టిసిపేట్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే దాదాపు మొత్తం 101 మంది ఈ పార్టీకి హాజరయ్యేటట్లు పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా మనం చూడొచ్చు హైదరాబాద్ తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి నటి హేమ కూడా ఈ పార్టీలో ఉంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే పేరు కూడా, కాకాని గోవర్ధన్ పేరు కూడా వినబడుతుంది. ఇక వీరు మాత్రము ఇప్పటికే తమకు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా మీడియాతో మాట్లాడేటువంటి తీరు కూడా మనం చూసాం. హీరో నటి ఉన్నటువంటి హేమ కూడా ఒక వీడియోను కూడా పంపినటువంటి దృశ్యాలు కూడా మనం ఉదయం నుంచి చూస్తున్నాను. కానీ హేమ మాత్రం ప్రస్తుతం ఇంకా పోలీసుల అదుపులోనే ఉంది. మొత్తం కూడా అందరినీ కూడా మిస్లీడ్ చేసే ప్రయత్నం హేమ చేసింది కాబట్టి ప్రస్తుతము హేమపై కూడా మరొక కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే 30 మంది యువతులు మొత్తం కూడా మహిళలందరినీ కూడా పోలీసులోనే ఉంచారు. పోలీస్ స్టేషన్లే బెంగళూరు పోలీస్ స్టేషన్లో ఉంచారు. వారందరిపై కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇందులో ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తాం 15 బెంజ్ కార్లని సంబంధించిన కార్లను కూడా ఇప్పటికే అటు పోలీసులు స్వాధీనం చేసుకుని ఉంది. ఆ కార్లు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి ఏంటి అనే దానిపై మాత్రం ఇంకా పోలీసులు మాత్రం వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు 17 గ్రాముల మాదక ద్రవ్యాలను కూడా ఇప్పటికే బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీజ్ చేసినటువంటి దుస్థితి పరిస్థితి మనం చూసాం. దీంతో పాటు అక్కడ పెద్ద ఎత్తున హాజరైనటువంటి వారి ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఏదైతే బెంగళూరు చెందినటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, అది కూడా హైదరాబాద్ చెందినటువంటి వాసిగా ఉన్నటువంటి వాసు పుట్టినరోజు వేడుక సందర్భంగా ఈ అందరికీ కూడా ఈ పార్టీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ పార్టీ పేరుతో మాదక ద్రవ్యాలతో పాటు చాలామంది యువతలను తీసుకొచ్చి ఆ డీజే సౌండ్లతో చాలా వికృత చేష్టలు చేసినట్లు కూడా బెంగళూరు పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు అర్ధరాత్రి తెల్లవారుజామున ఈరోజు తెల్లవారుజామున దాడులు ఏకకాలంలో జిఆర్ కన్వెక్షన్ సంబంధించిన ఫామ్ హౌస్ పై దాడులు చేశారు. ఈ ఓనర్గా ఉన్నటువంటి గోపాల్ రెడ్డి సంబంధించి దానిపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇదే ఫామ్ హౌస్లో అప్పట్లో రైడ్ చేశారు. చాలామంది ప్రముఖులు డ్రగ్స్ కూడా పట్టుబడినటువంటి దృశ్యాలు గతంలో మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా అటు డ్రగ్స్ అనే వాళ్ళు బయటపడడం, దాదాపు 17 గ్రాముల ఎండిఎంఏతో పాటు కొకైన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని జరిగింది. మరి కొద్దిసేపట్లోనే ఆ పోలీస్ స్టేషన్కి ఇప్పటికే మెడికల్ టీం కూడా చేరుకుంది. వారందరూ కూడా బ్లడ్ శాంపిల్
శాంపుల్స్, తల వెంట్రుకలు, గోళ్ళ నమూనాలు కూడా సేకరించే పరిస్థితి మనం చూడొచ్చు. మరి కాసేపు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది డ్రగ్స్ సేవించారు. ఎవరో డ్రగ్స్ సేవించారు. ఎందుకంటే ఆ పార్టీలో డ్రగ్స్ కూడా పెద్ద ఎత్తున బయటపడ్డది కాబట్టి ఆ డ్రగ్స్ పార్టీకి వెళ్ళినటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్లో ఉంచారు. అందులో హేమ, నటి హేమ కూడా ఉన్నట్లు కూడా సమాచారం తెలుసు. కానీ హేమ మాత్రం ఒక వీడియోని రిలీజ్ చేసింది ఉదయం పూట. తనకు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, తను హైదరాబాద్లో ఉన్నాను, ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నట్టు కూడా ఒక వీడియోని విడుదల చేసిన తీరు కూడా చూస్తాం. కానీ ఆ హేమ మాత్రం ఇంకా బెంగళూరునే ఉంది. పోలీసులను సైతము, మీడియాను సైతము, అందరినీ కూడా మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి హేమపై మరొక కేసు కూడా, డ్రగ్స్ కేసుతో పాటు మరొక కేసు కూడా నమోదు చేసేందుకు పోలీసులు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎమ్మెల్యే పేరు కూడా ఆరోపణలు వినబడుతున్నాయి. కాబట్టి ఆ ఎమ్మెల్యేకి సంబంధించి దానిపై కూడా మరి క్లారిటీ ఇంతవరకు అయితే పోలీసులు ఇవ్వలేదు. మరి చూడాలి ఈ కేసులో ఎమ్మెల్యేకు దీనికి ఏమైనా సంబంధం ఉన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే స్టిక్కర్, ఎమ్మెల్యేతో కూడినటువంటి ఒక కార్ స్టిక్కర్ కూడా దొరికింది. కాబట్టి దానికి సంబంధించిన వివరణ ఇప్పటికే ఎమ్మెల్యే కూడా ఇచ్చాడు. కాబట్టి మరి చూడాలి పోలీసులు దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఇప్పటివరకు దొరికినటువంటి వారు ఎవరున్నారు, వారందరూ డ్రగ్స్ సేవించారా లేదా, ఎందుకంటే ఇప్పటికే మెడికల్ టీం కూడా అక్కడ చేరుకుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించిన బ్లడ్ శాంపుల్స్, తల వెంట్రుకలు, గోళ్ళ నమూనాలు సేకరించిన తర్వాత వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి ఈ కేసులో మరి ఇంకా ఫర్దర్గా ఎవరెవరు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి రాజకీయ నేతలతో పాటు మరోవైపు సినీ ప్రముఖులు కూడా ఈ పార్టీకి పెద్ద ఎత్తున హాజరైనట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. కాబట్టి ఇంకా ఎవరెవరు ఉన్నారు ఫర్దర్గా పూర్తి వివరాలు కూడా మరి కాసేపులోనే పోలీసులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తం 100 మంది వరకు ఈ రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది. పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళందరిపైన ఎలాంటి సెక్షన్లు నమోదు చేశారు అనుకోవాలి? ఎస్, ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వారందరిపై మాత్రం పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్డీపీఎస్ యాక్ట్ని పెట్టారు. ఇంకా 1985 ఎన్డీపీఎస్ యాక్ట్తో పాటు మరొక కొన్ని సెక్షన్స్ కూడా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. రేవ్ పార్టీ పేరుతో పుట్టినరోజు పార్టీ అని ఫామ్ హౌస్ను అద్దెకు తీసుకొని రేవ్ పార్టీ నడిపించి యువతులను తీసుకొచ్చి డీజే సౌండ్స్, అదేవిధంగా మాదక ద్రవ్యాన్ని అక్కడ వినియోగిస్తున్నట్లు కూడా పోలీసులకు వచ్చినటువంటి పక్కా సమాచారం మేరకు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రస్తుతమైతే ఆ ఫామ్ హౌస్పై దాడు చేశారు. ఈ ఫామ్ హౌస్ హైదరాబాద్ చెందినటువంటి గోపాల్ రెడ్డి పేరు మీద ఫామ్ హౌస్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే ఫామ్ హౌస్పై గతంలో కూడా అనేక సార్లు రైడ్ చేసి అనేక కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు మరొకసారి డ్రగ్స్ సంబంధించిన ఆనవాళ్ళు బయటపడడం, మరోవైపు రేవ్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా రేవ్ పార్టీ నిర్వహించడం పట్ల అటు పోలీసులు కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం గోపాల్ రెడ్డి ఎవరైతే ఓనర్ ఉన్నారో అతనికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా భావిస్తున్నారు కూడా సమాచారం తెలుస్తుంది. మరోవైపు బెంగళూరు చెందినటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా ఉన్నటువంటి వాసు అనేటువంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీని కండక్ట్ చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం వాసు అనేటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అతన్ని విచారిస్తే మరిన్ని విషయాలు కూడా వెళ్ళకొస్తాయి. ఎందుకంటే చాలా మంది ఈరోజు తెల్లవారుజామున, అంటే నిన్న సాయంత్రం మొదలైనటువంటి పార్టీ ఈరోజు తెల్లవారుజాము వరకు, అంటే 4 గంటల వరకు కూడా కంటిన్యూగా కొనసాగింది. కాబట్టి ఆ పార్టీకి ఎవరెవరు వచ్చారు, మధ్యలో ఎవరెవరు వెళ్ళిపోయారు, ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఎందుకంటే ఆ డ్రగ్స్ ఆనవాళ్ళు కూడా బయటపడ్డాయి. కాబట్టి దీనికి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు అదుపులో ఉన్నటువంటి వారందరూ కూడా బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటే మరిన్ని విషయాలు వెళ్ళకొస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే మార్నింగ్ నటి హేమ పోలీసుల అధీనంలోనే ఉంటే ఆమె వీడియో ఎలా రిలీజ్ చేసింది? అయితే ప్రస్తుతం నటి హేమ ఎక్కడ ఉంది? ఎస్, ప్రస్తుతం బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అదుపులోనే హేమ ఉన్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఆమె పోలీస్ స్టేషన్, అంటే ఆ ఫామ్ హౌస్ దగ్గరలోనే ఒక వీడియోని రిలీజ్ చేసింది. అటు ప్రజలతో పాటు మీడియాని అందరినీ పోలీసులను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. కాబట్టి డ్రగ్స్ కేసుతో పాటు మరొకవైపు ఈ రేవ్ పార్టీకి సంబంధించిన కేసుతో పాటు మరోవైపు ప్రజల్ని మభ్యపెట్టి మిస్యూజ్ చేసినటువంటి కేసు సైతము హేమపై నమోదు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మరి పూర్తిగా అన్ని వివరాలు, అంటే మరి కాసేపులోనే దీనికి సంబంధించినటువంటి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎందుకు ఆమె వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది, అసలు ఆ పార్టీలో ఇప్పటికే మనం చూస్తాం హీరో నటి హీరోగా ఉన్నటువంటి శ్రీకాంత్ పేరు కూడా ఆరోపణలు పెట్టి అతని పోలికలతో కూడినటువంటి వ్యక్తి కూడా డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన తీరు కూడా చూసాం. కాబట్టి ఇప్పటికే శ్రీకాంత్ కూడా తనకు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి ఇంకా ఫర్దర్గా ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే చాలా మంది సినీ సెలబ్రిటీస్తో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఈ పార్టీలో పార్టిసిపేట్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించిన వివరాలు కూడా ఈరోజు మధ్య సాయంత్రం వరకు కూడా వెల్లడయ్యే అవకాశం. ప్రస్తుతం అయితే వీరందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. వారందరికీ సంబంధించి డ్రగ్స్ ఆన వాళ్ళకి సంబంధించి దానిపై టెస్టులు చేసే అవకాశం ఉంది. మరకాసేపులోనే మెడికల్ సంబంధించిన సిబ్బంది మొత్తం అక్కడ చేరుకున్నారు. మరకాసేపులోనే వారికి సంబంధించిన బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న తర్వాత ఎవరెవరు డ్రగ్స్ సేవించారు, ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేశారన్న దానిపై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది.